నువ్వెందుకు పరిగెత్తుకొచ్చి మా దగ్గర రుక్కుతున్నావు? నువ్వు ఒకడవాలుడు ఎక్కడో పిక్ పాకెట్ కొట్టేసి ఉంటుంది, ఊరంతా తరుముతూ ఉంటుంటది, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయాసపడతాను. తెలిసినట్టు మాట్లాడకండి. మరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్న రాత్రి మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే ఇంట్లోనే నేను ఉన్నాను. అదే ఇంట్లోనా? అర్థం కాలేదే. ఎలా అయితే దెయ్యాలు లేవని నమ్మించడానికి మిమ్మల్ని ఒక పార్టీ ఆ ఇంట్లో ఉంచిందో, అదే విధంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మడానికి ఇంకో పార్టీ నా ఇంట్లో ఉండమంది. అప్పుడు నేను తెచ్చుకున్న మందు తాగింది, నైట్ అంతా మమ్మల్ని కొట్టింది. ఓసిని ఎంకమ్మ, మందు తాగి మమ్మల్ని భయపెట్టింది ఓకే, దానికన్నా అలాగా కొడతావు? ఏం కొట్టింది మామ? మేడ తిప్పలేకపోతున్నాను. హలో, నేను మందు తాగి మిమ్మల్ని భయపెట్టాను అంతే, మిమ్మల్ని కొట్టింది నేను కాదు. మోహన్ సుందరి ఆపు, మేం కొనుక్కున్న మందుని నువ్వే తాగేసి మమ్మల్ని పెంచ కొట్టడు కొట్టేశావు, దాని ఎఫెక్ట్. ఏ, మమ్మల్ని చూస్తే నీకు జాలేయట్లేదా? సరే, ఆపోజిట్ పార్టీ అన్న డబ్బులు ఇచ్చుంటారు కదా, దాంట్లో కాస్త మాకిచ్చెళ్ళు. డబ్బులా? ఎక్కడిచ్చారు? మీ ఇద్దరిని ఎలా అయితే షూట్ చేసి భయపెట్టారో అలాగే నన్ను కూడా బెదిరించి తరిమేశారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గర వచ్చి నిలబడ్డాను. మనల్ని ప్లాన్ చేసి మోసం చేశారురా, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం పావులుగా వాడుకున్నారా? వదిలే మామ, మన ప్లాన్ చేసి మోసం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇస్తానన్న కమిషన్ లాక్కోకుండా వదలకూడదు. అవును అల్లుడు, తెల్లవాళ్ళు కష్టపడిన డబ్బు, నేను చేతిలో చావు దెబ్బలు తిన్న డబ్బు వదిలిపెట్టకూడదురా. హలో, మీ ప్లాన్ లో నేనే ఉన్నాను, ఈ విషయంలో నేను కూడా కష్టపడ్డాను. ఇది మమ్మల్ని కొట్టేవాళ్ళగా, అదే ఫేస్బుక్ లో పెద్దగా నంబర్ పెట్టేవే, కావాల్సి వస్తే నేనే పిలుస్తా, వెళ్ళు. అరే వెళ్ళవమ్మా. దీనికోసమరా పొద్దున్నే 3 అవర్స్ గా చేస్తున్నారు. తమ్ముడు నువ్వు బాగా వినా, మీరు వెళ్ళేటప్పుడు రైల్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఇలా చూడండి, నాకు రావాల్సిన డబ్బు ఏదని అడిగాను, దానికి వాడు నన్ను ఒక బిర్యానీ కొట్టుకు తీసుకెళ్లాడు. బాస్ అలా అనుకోవద్దు, అది ఊళ్ళోనే పెద్ద హైటెక్ బిర్యానీ కొట్టు. తీసుకెళ్లి ఉదయం నుంచి రాత్రి వరకు నన్ను బిర్యానీ తినిపించాడు. బిర్యానీ వాంతి చేసుకున్నానంటే ఒకసారి ఆలోచించండి, ఇంకో బిర్యానీ తింటేనే డబ్బులు ఇస్తానంటున్నాడు. వాడి దగ్గర ఇరుకుని నేను బిర్యానీ తినలేకపోయాను. బిర్యానీ తిని వాంతి చేసుకునే బదులు ఆ నేసేద్దాం అనుకున్నాను. వాడు చనిపోయిన తర్వాత ఆ సేట్ నాకే డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు తీసుకున్న తర్వాత పోలీసు కేసులు ఇవన్నీ రాకముందే ఇక్కడ తీసుకెళ్ళిపోదాం అని నేను అనుకున్నాను. మీరు గనక కోఆపరేట్ చేశారంటే వచ్చే డబ్బు సమానంగా పంచుకుందాం. అంటే మమ్మల్ని మర్డర్ చేయమంటున్నావా? అందులో తప్పే ఉంది అల్లుడు. ఆ రోజున వాడు షూట్ చేసినప్పుడు ఒక్క గుండు మన మీద పడుంటే మనం పని క్లోజ్ అయిపోయి ఉండేది, వాడిని వేసేద్దాం అల్లుడు అంతే. నేనేమనుకున్నానో నువ్వు అదే చెప్పు. ఇలా చూడు, వాడి చావు నా చేతుల్లోనే, ఇది మేము డబ్బు కోసం చేయట్లా, మాకు జరిగిన అవమానం.